ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకారం ప్రేక్షకులకు లలిత పరమేశ్వరు యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలను కనుక మనం చూసినట్లయితే, తేదీ 19/10/2021, మంగళవారం, ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, ఆశీర్వజమాసం, శరదృతువు, నక్షత్రం, తిది శుక్ల చతుర్దశి, రాత్రి 7:03 వరకు ఉన్నది. తదుపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12:13 వరకు. తదుపరి రేవతి వర్జ్యం రాత్రి 1:07 నుండి 2:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:10 వరకు. మరలా రాత్రి 10:38 నుండి 11:28 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:46 నుండి 4:13 వరకు. అమృతకాలం ఉదయం 7:08 నుండి 8:50 వరకు. ఈరోజు విశేషం అంగారక చతుర్దశి. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసినట్లయితే అత్యంత శుభ ఫలితములు ఉండగలవు. మరియు కౌముది పూర్ణిమ, ఈరోజు లక్ష్మీదేవిని, ఇంద్రుడిని ఆరాధించినట్లయితే సకల సంపదలు అభివృద్ధి చెందగలవని శాస్త్రవచనం. ప్రస్తుత గోచార పరిస్థితులను అనుసరించి చూసినట్లయితే అన్ని రకాల వస్తువుల ధరలు సాధారణంగా నడుచును. ముఖ్యంగా ఆహార ధాన్యాలు, పండ్లు, పుష్పములు, గడ్డి, ధాన్యము, నెయ్యి, పసుపు, శొంఠి, గోధుమలు వంటి ధరలు తగ్గే అవకాశం కలదు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితములు వంటివి ఉండగలవు. మధ్యాహ్న సమయం వరకు ప్రతికూలంగా నటించినప్పటికీ ఆ తర్వాత సమయం నుండి అన్నింట అనుకూలదాయకంగా ఉండగలదు. అన్ని వ్యవహారములు పూర్తి చేస్తూ ఉంటారు. అదేవిధంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించవలను. ఈ రాశివారికి పాదములు, కంటికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు మాతృమూర్తి యొక్క ఆశీర్వచనాలు తీసుకున్నట్లయితే అన్ని వ్యవహారంలో అనుకూలదాయకంగా నడుచును. తదుపరి వృషభ రాశి వారికి అన్ని వ్యవహారంలో అనుకూలంగా నడుచును. స్నేహితుల, బంధువుల సహాయ సహకారాల వల్ల కొన్ని ముఖ్య వ్యవహారంలో పూర్తి చేస్తూ ఉంటారు. వీరికి గృహ ప్రయత్నాలు చేయ వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. రావాల్సిన ధనం చేతికందుట జరుగును. ఈ రాశివారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో అర్చించినట్లయితే మరింత ప్రోత్సాహకరంగా ఉండగలదు. తదుపరి మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉండను. గౌరవ మర్యాదలు పెరుగును. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రయాణాలు చేయటం ఎందుకు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. గృహ ప్రయత్నాలు చేయ వారికి అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేయించుకున్నట్లయితే మరింత ప్రోత్సాహకరంగా ఉండగలదు. తదుపరి కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాదుల్లో మార్పులు, జరుపులు చేస్తూ ఉంటారు. నూతన ప్రణాళికలు వంటివి ఆలస్యమయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు పెద్దలతో మాట తేడాలు వంటివి పడే అవకాశం కలదు. కావున జాగ్రత్త వహించవలను. వీరు ఆంజనేయస్వామి చరిత్ర పఠించినా లేక శ్రవణం చేసినా అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి సింహరాశి వారికి అనవసర భయాందోళన వంటివి కలిగే అవకాశం కలదు. ఆకస్మిక సమస్యలు వంటివి ఏర్పడను. మనశ్శాంతి లోపించడం, భోజనాలు సంతృప్తికరంగా లేకపోవటం వంటివి సంభవించే అవకాశం కలదు. వీరికి మందులు వికటించడం వలన కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. జాగ్రత్త వహించవలను. వీరికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున ప్రతి వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించవలను. వీరు ఆంజనేయస్వామికి తమలపాకుల దండ చేసి వేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. నూతన వ్యాపార ప్రయత్నములు వంటివి ఉండగలవు. అదేవిధంగా ఉద్యోగులు ప్రమోషన్ వంటి కార్యక్రమాల్లో అభివృద్ధిదాయకంగా ఉండగలదు. గతంలో రావాల్సిన ధనం చేతికందును. దైవ సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచారత్న స్తోత్రాన్ని పఠించినా లేక శ్రవణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి తులారాశి వారికి ఈరోజు అన్నింట అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. రావాల్సిన ధనం చేతికందును. రుణ ప్రయత్నములు చేయ వారికి అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్థికపరంగా అభివృద్ధిలో ఉంటారు. గౌరవ మర్యాదలు పెరుగును. ఈ రాశివారు చిన్నపిల్లలను కుమారస్వామి రూపంలో భావించి వారికి తీపి పదార్థాలు పంచినట్లయితే మరింత అభివృద్ధిదాయకంగా ఉండగలదు. తదుపరి వృచ్చిక రాశి వారికి సంతానరీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు.
సంతానంతో మారతేడలు వంటివి పడే అవకాశం కలదు. బంధుమిత్రులు యొక్క సహాయ సహకారాలు లోపించడం వల్ల కొన్ని ముఖ్య వ్యవహారంలో వాయిదా పడగలవు. అనుకోని సమస్యలు ఉత్పన్నమగను. అనవసర భయాందోళన వంటివి కలిగే అవకాశం కలదు. ఈ రాశివారు హనుమాన్ చాలీస పఠించినట్లయితే మరింత అభివృద్ధిదాయకంగా ఉండగలదు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అనారోగ్య సమస్యలు వంటివి వేధించును, మనశ్శాంతి తక్కువగా ఉండును, దగ్గర ప్రయాణాలు వంటివి చేసే అవకాశం కలదు. వీరికి రావాల్సిన ధనం వచ్చట్లో జాప్యం జరుగును. ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తెలుపు రంగు పుష్పాలతో అర్చించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి వ్యాపార రీత్యా చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ వాటిని తమ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ఉంటారు. వృత్తిరీత్యా ప్రయాణాలు చేసే అవకాశం కలదు. అన్ని వ్యవహారములు యందు పై చేయి సాధిస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును. వీరికి కొంత అభివృద్ధికర సమయంగా మనం ఈరోజు చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఆంజనేయ స్వామిని సింధూరంతో అర్చించినట్లయితే మరింత ప్రోత్సాహకరంగా ఉండగలదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. రుణములు చేయవలసి వచ్చును. వీరికి కంటి గొంతు నోటికి సంబంధించిన సమస్యలు బాధించగలవు. అనవసరంగా ఇతరులను విమర్శించడం ద్వారా కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ రాశివారు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రావాల్సిన దాన్ని చేతికందును, ఆత్మవిశ్వాసం పెరుగును, మనోబలం పెరగటం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రాన్ని పఠించినట్లయితే అన్ని వ్యవహారంలో అనుకూలంగా నడుచును. ఇవి ద్వాదశ రాశుల వారికి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరల కలుద్దాం. శుభం.